సో గట్టిగా చెప్పండి వీళ్ళిద్దరు చేతుల మీదగా ఆంధ్రా పోరీ ఆడియో లాంచ్ అవ్వబోతోంది త్రూ ఆదిత్య మ్యూజిక్ హీరో వంశీ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం అండి కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ ఆంధ్ర పోరీ టీమ్ ఆడియో లాంచ్ లో పాల్గొనాల్సిందిగా కోరుకుంటున్నాం అజీ వెల్కమ్ సార్ శేఖర్ గారు స్పెషల్ థ్యాంక్స్ టు సిగ్నేచర్ మీడియా ఫర్ ఆర్గనైజింగ్ సచ్ అ వండర్ఫుల్ ఇవెంట్ బిస్లరీ ఊర్జా ఎనర్జీ డ్రింక్ మహేష్ రావలాకి కూల్ కేక్ డాట్ ఇన్ కలాం మందిర్ కైరాలీ స్పా ఇప్పటి వరకు ఈ కార్యక్రమాన్ని లైవ్ టెలికాస్ట్ చేసిన మా టీవీ మా మ్యూజిక్ అండ్ అలాగే వనితా ఎన్ టీవీ టీవీ నైన్ వాళ్ళకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు రేడియో పార్ట్నర్ నైంటీ ఎయిట్ పాయింట్ త్రీ రేడియో మిర్చి అండ్ ప్రకాష్ రాజ్ గారిని అలాగే శేఖర్ కమలా గారిని ఆంధ్రపూరి ఆడియో లాంచ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం

మిత్రు ఆదిత్య ఫ్యాంటాస్టిక్ మ్యూజిక్ అందరూ ఆరు పాటలు విని బాగా ఎంజాయ్ చేశారు ఫస్ట్ సిడి ఆఫ్ ఆంధ్రా శేఖర్ కముల గారిని ప్రకాష్ రాజ్ గారికి ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ఆంధ్రా ఫస్ట్ సిడి శేఖర్ కమల గారి చేతుల మీదుగా ప్రకాష్ రాజ్ గారికి ఎన్నో మంచి లవ్ స్టోరీస్ టాలీవుడ్ అందించిన శేఖర్ కమల గారి చేతుల మీదుగా ఇవాళ ఆంధ్ర పోరి ఆడియో లాంచ్ జరగడం సో హ్యాపీ సార్ అండ్ థ్యాంక్ సో మచ్ చాలా అద్భుతంగా జరిగింది బికాస్ లిరిక్స్ అందరూ వచ్చి మాట్లాడారు అండ్ లిరిక్స్ ఒక పాటకి ఎంత ఇంపార్టెంట్ అందరూ తెలుసు కో కోరు

ఈ ప్రసాద్ ప్రొడక్షన్స్లో పనిచేయడం అదృష్టం ఐ థింక్ ఆకాష్ ఇస్ లక్కీ టు యాక్ట్ ఇన్ దిస్ ప్రెస్టీజియస్ బ్యానర్ అండ్ ఆల్సో ద డైరెక్టర్ మీ గుడ్ లక్ టు ఆల్ ఐ హోప్ దిస్ ఫిల్మ్ రాక్స్ అండ్ ఆకాష్ మీ తండ్రి పేరు నిలబెట్టేటట్టు ఇది హిట్ అవుతుందని అండ్ గుడ్ లక్ టు యూ గుడ్ లక్ టు ఆల్ యా ఆకాష్ గారు మీరు తర్వాత మాట్లాడతా అని కొన్ని విషయాలు దాచిపెట్టారు సో ఆ అవకాశం వచ్చింది ప్లీజ్ రివీల్ దెమ్ అందరు మాట్లాడేశారు ఆకాష్ అందరికి నమస్కారం పదహారు సంవత్సరాల నుంచి ఈ టైం కోసం వెయిట్ చేస్తున్నాను నేను వచ్చేసింది సో ఆంధ్రా పోరి ప్రసాద్ ప్రొడక్షన్స్ లాంటి బ్యానర్లో నేను చేయడం అన్నది నా అదృష్టం ఇంత పెద్ద బ్యానర్లో ఎంతో మంది లెజెండ్స్ వచ్చారు ఈ బ్యానర్లో నుంచి నేను ఒక చిన్న పిల్లాన్ని నన్ను కూడా అసలు నేను ఈ సినిమా ఈ బ్యానర్లో చేయడం నిజంగా నా అదృష్టం సో రమేష్ ప్రసాద్ గారికి నిజంగా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ ఇవాళ నేను మాట్లాడే మాటల్లో థ్యాంక్ యూ అని ఎక్కువ వస్తుంటుంది సో ముందుగా చెప్పేస్తున్నాను సో ఆంధ్రా పోరి గురించి మాట్లాడాలంటే మా డైరెక్టర్ గారి గురించి లాస్ట్గా మాట్లాడతాను నేను సో ఫస్ట్ ఈ సినిమాలో పోరి ఉల్కా గుప్తా నేను ఫస్ట్ ఈ అమ్మాయి ఏదో ఓకే వస్తుంది మామూలుగానే చేస్తుంది అనుకున్నాను కానీ నాకు పిచ్చ కాంపిటీషన్ ఇచ్చింది నేను ఎప్పుడూ ఇలా ఫీల్ అవ్వాలి సో షీఈ్ మై బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ ఉల్కా సో అండ్ మా మదర్ క్యారెక్టర్ రావు గారు నిజంగా మదర్లాగే ఫీల్ అయినవన్నీ నాకు ఈ సినిమాలో ఫాదర్ లేరు కానీ ఫాదర్లో అండ్ క్యారెక్టర్ ఒకటి ఉంది ఉత్తేజ్ గారు మా గురుగారు నాకు తెలంగాణ మాట్లాడడం నేర్పించారు ఇంకా చాలా విషయాలు నేర్పించారు అండ్ నేను నిజంగా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ అండ్ ఈ సినిమాలో ఇంకో ఇంకొక యాక్టర్ ఉంది హీరోయిన్ వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ శ్రీకాంత్ గారు నేను ఈయనలాంటి యాక్టర్ని ఇంకెక్కడ చూడలేదండి ఎందుకంటే అసలు ఈయన యాక్ట్ చేస్తుంటే అంటే ఇంకా లొకేషన్లో ఇంకెవ్వరు మాట్లాడరు ఇంకా ఆయన వైపు వస్తారు అలా ఏ సార్ అసలు ఆయన యాక్టింగ్ నాకు పిచ్చికిపోయింది అండ్ వాళ్ళ మదర్ పూర్ణిమ గారు అండ్ ఈ సినిమాలో ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉంది అరవింద్ గారు నేను ఫస్ట్ టైం పాస్ సినిమా చూసినప్పుడు హీరోయిన్ వాళ్ళ బ్రదర్ క్యారెక్టర్ ఎవరిని పెడితే మంచి వని పెడితే బా బాగుంటుంది అనిపించింది నాకు కానీ వన్స్ రాజ్ సార్ నాకు అరవింద్ గారు చేస్తున్నారని అని చెప్పిన వెంటనే నాకు పిచ్చి హ్యాపీగా ఉన్నాను అండ్ అసలు ఆయన చేయక్కర్లేదు కూడా ఒక హీరో అయ్యి ఉండి కానీ చేశారు నేను నిజంగా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను అండ్ శ్రీముఖి గారు స్పెషల్ క్యారెక్టర్ ఇంకో మ్యూజిక్ మ్యూజిక్ టీచర్గా చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా అందరికీ ఈ సినిమా స్టార్ట్ ముందు వర్క్ షాప్స్కి వెళ్ళాం ఆ వర్క్ షాప్లో మాకు హెల్ప్ చేసిన కృష్ణ గారికి ఆయన నిజంగా థ్యాంక్స్ చెప్పాలి ఆయన చెప్పినవన్నీ మాకు బాగా హెల్ప్ అయ్యే అండ్ ఇంకా ఇంకా మా డిఓపి గారు గురించి చెప్పాలంటే ప్రవీణ్ మన్ గారు ఫస్ట్ నాకు ఈయన డిఓపి అని తెలియదు నేను సమ్ రైట్ రో అనుకున్నాను నేను ఆయన దగ్గరికి వెళ్ళి సార్ కెమెరామ్యాన్ ఎవరిని పడితే బాగుంటుంది సార్ నేను ఆయన్ని అడిగేశాను ఆయనేమో నేనే కెమెరామ్యాన్ ఆకాశంటే ఇచ్చా నాకు గుండె అయిపోయింది అప్పుడు సో ఫస్ట్ మీటింగ్ అలాగే కలిసామేమో అండ్ నన్ను నన్ను చాలా అందంగా చూపించారు థ్యాంక్ యూ సార్ ఆయన బట్ల గారు మ్యూజిక్ డైరెక్టర్ బాబాయ్ లవ్ యూ బాబాయ్ థ్యాంక్ యూ నేను ఎక్స్పెక్ట్ చేయలేని మ్యూజిక్ ఇచ్చారు ఎక్స్పెక్ట్ చేయలేము బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకా కొన్ని నాకు అసలు బాగా టెన్షన్గా ఉందండి మహేష్ గారి గురించి చెప్పాలి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆయన సార్ సార్ అన్నిటికీ చాలా చాలా థ్యాంక్స్ సార్ దగ్గరుండి అన్నీ చూసుకున్నారు సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా సినిమాలో నా ఫ్రెండ్స్ నా ఫ్రెండ్సే నా సినిమాలో చేశారు సో వాళ్ళకి నిజంగా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను గణేష్ సాత్విక్ అభిజిత్ హర్ష వీళ్ళందరికీ నేను నిజంగా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను అండ్ మా డైరెక్టర్ గారు రాజ్ సార్ సార్ నా ఫస్ట్ ఈ సినిమా అసలు నేను చేయాలనుకోవట్లేదండి అసలు నేను సిక్స్ ఇయర్స్ అవుతా డాడీతో లాంచ్ అవుదాం అనుకున్నాను కానీ రాజ్ సార్ ఒక్కసారి డాడీకి చెప్పారు డాడీ ఏమో ఒకసారి టైంపాస్ చూడరా అన్నారు సో ఒకసారి టైంపాస్ సినిమా చూసాను నేను తర్వాత నాకు ఇంకా భయమే వస్తుంది సినిమా చేయాల వద్దా సినిమా చేయాల వద్దా ఇంకా కన్ఫ్యూజన్లోనే ఉన్నాను కానీ వన్స్ ఒకసారి రాజ్ సర్ నరేషన్ విని వెంటనే ఇంకా ఇంకా ఒప్పేసుకున్నాను వెంటనే నేను ఎప్పుడెప్పుడు సినిమా చేద్దామనిపించింది అండ్ సార్ నాకు ప్రతి విషయంలో హెల్ప్ చేశారు తెలంగాణ స్లాంగ్లు అన్నిట్లో చాలా విషయాలు హెల్ప్ చేశారు మీకు నిజంగా చాలా చాలా థ్యాంక్స్ సార్ అండ్ ఇంకా నా విషయానికి వస్తే నాకు సినిమాలు అంటే ఇష్టం సినిమాలు పని పనిచేసే వాళ్ళంటే ఇష్టం సినిమాలు వాళ్ళంటే ఇష్టం నేను ఇప్పుడు చదువు కూడా మానేశాను నా ఇంకా సినిమాలు ఇంకా వేరే లేదు సో సో దయచేసి నాకు కొంచెం కోఆపరేట్ చేయండి నన్ను హీరోయిన్ చేయండి మా నాన్న గురించి మాట్లాడాలంటే ఇక్కడ రాలేదు కానీ మా నాన్న లేని లో ఇచ్చారు ప్రకాష్ రాజ్ గారు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ పిల్లవగానే వచ్చారు నేను ఫోన్ చేశాను అసలు మెసేజ్ పెట్టగానే నాకు ఇమ్మీడియట్గా ఫోన్ చేశారు బంగారాన్ని వచ్చేస్తాను రా అని చెప్పారు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ మా నాన్న గురించి చెప్పాలంటే ఒకసారి నన్ను లాంచ్ చేస్తా అంటారు ఇంకోసారి నీకు అస నువ్వు పడరా అని చెప్తారు ఆ విషయం గురించి నాకు బాగా టెన్షన్గా ఉంది కానీ మా నాన్న నాకు ఇంత చేశారు నానా ఐ లవ్ యూ నాకు ఇంత మంచి ప్లాట్ఫామ్ ఇచ్చావు నేను ఇలా మైక్ పట్టుకుని మాట్లాడుతున్నాను అంటే నీ వల్లే ఇంకొక చిన్న రిక్వెస్ట్ నాన్న ఒక మూడు సంవత్సరాల తర్వాత నన్ను ఇంకా లాంచ్ చేసి ఇంకా తర్వాత నేను ఇంకేం అడగను ప్లీజ్ ఈ చిన్న హెల్ప్ చేయి చాలు అండ్ ఈ సినిమా తర్వాత నేను ఒక త్రీ ఇయర్స్ గ్యాప్ తీసుకుందాం అనుకుంటున్నాను అండి పెద్దగా సీక్వెల్ సీక్వెల్ కొంచెం పెద్దగా అయితే తీస్తాను ఆంధ్రాపూరి టూ సో ఇప్పుడు ఇంకొంచెం పెద్దగా అవ్వాలి ఎక్సర్సైజ్ చేయాలి డ్యాన్స్లు ఫైట్లు ఇవన్నీ నేర్చుకోవాలి సో ఆడియన్స్కి అందరికి చెప్పే విషయం ఒక్కటే నేను ఇప్పుడు మాట్లాడిపోయి ఉంటే సరిగ్గా మాట్లాడిపోయి ఉంటే నాకు కొంచెం క్షమించండి సినిమాలో యాక్టింగ్ చేయకపోతే తిట్టండి నేర్చుకుంటాను కష్టపడతాను నా పేరు ఆకాష్ పూరి నన్ను కాస్త గుర్తుపెట్టుకోండి నేను మళ్ళీ వస్తాను థ్యాంక్ యూ సూపర్ ఆకాష్ సూపర్ ఏమంటున్నా రాజు గారు ఉల్కా ప్లీజ్ సార్ నాకు తెలుగు రాదు నువ్వు

డెబ్బై రెండు సినిమాస్లు చేయాలి చేస్తాను నేను నమ్మకం ఉంది కానీ ఐ మీన్ ఎందుకంటే ఆల్రెడీ నా ఫౌండేషన్ అలాంటిది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ సూపర్ హిట్ స్టోరీ సూపర్ హిట్ అయిన స్టోరీ ప్రసాద్ ప్రొడక్షన్స్ లాంటి కంపెనీ ఆకాష్ పూరి లాంటి ఫ్యూచర్ సూపర్ స్టార్ యాజ్ నా కో యాక్టర్ ప్రకాష్ గారు ప్రకాష్ రాజ్ గారు ఆడియో లాంచ్కి వచ్చారు వచ్చారు ఆల్ సెట్ సో ఐఎమ్ ష్యూర్ ఐ హండర్ఫుల్ ఫ్యూచర్ హెన్ ముందు అందుకే ఐమ్ వెరీ ఎక్సైటెడ్ ఐమ్ వెరీ ప్రౌడ్ ఐమ్ ష్యూర్ ఈ సినిమా డస్ వెల్ ఇలా ఎలా చెప్పాలి మంచి మంచి హిట్ అవుతుంది అందుకే మీ విషెస్ మీ మీ విషెస్ కావాలి మీ బ్లెస్సింగ్స్ కావాలి థ్యాంక్స్ సో మచ్ చాలా చాలా ధన్యవాదములు నాకు తెలుగు రాదుకు అందుకే అందుకే ఈ ఇలాగా కొంచెం అడ్జస్ట్ చేయండి థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఉల్కా అండ్ అ స్పెషల్ కాంప్లిమెంట్ టు ఆకాష్ అండ్ ఉల్కా ఫ్రమ్ కృష్ణ గారు హూస్ డన్ వర్క్ షాప్ ఫర్ బోత్ ఆకాష్ అండ్ ఉల్కా బిఫోర్ ది మూవీ స్టార్టెడ్ అండ్ ఏం చెప్తున్నాడు అంటండి కృష్ణ గారు ఆకాష్ ఈజ్ నాట్ హీరో మెటీరియల్ బట్ హీఈస్ యాక్టర్ మెటీరియల్ కంప్లీట్ యాక్ట్ ఉన్నారు అండ్ ఫ్యూచర్లో ప్రకాష్ రాజ్ లాంటి గొప్ప నటుడు అవుతాడని కృష్ణ గారు చెప్తున్నారు సో వర్డ్స్ ఫ్రమ్ కృష్ణ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ రాజ్ గారు ఫైనల్గా యా అలాగే ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కూడా ఏ అదే అదే మిగిల్చారు వీళ్ళిద్దరు నాకు థ్యాంక్ యూ ప్రకాష్ రాజ్ సార్ మీన్స్ ఎ లాట్ శేఖర్ సార్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ రాజేంద్ర ప్రసాద్ సార్ రామచంద్ర గారు

ట్రిగ్గర్ చేయడానికి ఎటువంటి ఇష్యూస్ లేపటానికి చేసింది కాదు ఇది ఒక తెలంగాణ అబ్బాయి తనను అమితంగా ప్రేమించిన తను తాను అమితంగా ప్రేమించిన ఒక ఆంధ్ర అమ్మాయిని అత్యంత ఇష్టంగా పల్ పిలుచుకునే పేరు అది ఆంధ్ర పోరి అనేది దాన్ని అన్నెసరీ యాంగిల్స్ ఇచ్చి పిచ్చి పిచ్చి ఇవి చేయొద్దని మనవి కాంట్రవర్సీతో కలెక్షన్ల కోసం కాంట్రవర్సీ చేయడం అనేది ప్రసాద్ ప్రొడక్షన్స్కి అలవట్లేదు అవసరమూ లేదు సో ఐ కీప్ ఇట్ వెరీ షార్ట్ I have already kept it. In fact, that's it. I don't want to burden you all uh, with my speech. Thank you. Thank you, sir. And Akash, a small gift for you from uh, Showtime. Uh, wishing you all the best. You, Nivedik, Midkocha, gift, Eval, Sanjeev Gar Nivedik gift you please. Make it fast, sir, please. Sanjeev Garu, who's the director and creative of uh, super shows like Jabardast, Cash, and many more, Showtime Adineta. So it's a special gift from him. Wishing Akash and the whole team of Andhra Puri all the very best. That's suspense. What did Akash get? పూరి మెన్ పూరి జగన్నాథ్ గారు అండ్ ఆకాష్ పూరి విషింగ్ ది హోల్ టీల్ ది వెరీ బెస్ట్ అండ్ ఇవాళ ది మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఆడియో ఫంక్షన్ కి ది మ్యూజిక్ డైరెక్టర్ జోషి భట్ల గారిని ముందుకు వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నానండి అందరికీ థ్యాంక్ యూ అంటే ఇప్పుడు పేరు పేరున చెప్పుకుంటూ వెళ్తే మళ్ళీ చాలామంది థ్యాంక్స్ చెప్పాలి కాబట్టి ఒక్కసారిగా అందరికీ చెప్పేస్తున్నాను వేదిక అలంకరించిన పెద్దవాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే నేను అడగగానే వచ్చినటువంటి అందరి గెస్ట్లకు కానీ వాళ్ళకి కానీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి మంచి చిత్రానికి మ్యూజిక్ చేసేటువంటి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ రాజ్ సార్ థ్యాంక్ యూ మీరెవరో కాదు మీరే థ్యాంక్ యూ రాజమహంద్ర సార్ అండ్ మహేష్ సార్ ఆల్సో వై బికాజ్ ఆయన లేకపోతే ఈయన ఒప్పుకోరు ఈయన లేకపోతే ఆయన ఒప్పుకోరు కాబట్టి వాళ్ళిద్దరూ ఒకటే మాట ఒకటే బాణం కాబట్టి వాళ్ళిద్దరికి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అట్ ద సేమ్ టైం రమేష్ ప్రసాద్ గారికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఒక విషయం అయితే చెప్పగలను ఫస్ట్ నన్ను పిలిచినప్పుడు అసలు మీ జానర్ కాదండి ఇదంతా కూడా ఈ సా ఇప్పుడు మాకు కావాల్సిన మ్యూజిక్ మీ జానర్ కాదు బట్ మీ జానర్లో కావాలి అని కొంచెం కొంచెం క్లమ్జీగా చెప్పారు నాకు ఆ విషయం గురించి బట్ స్టిల్ ఒరిజినల్ ఫిల్మ్ చూపించారు నాకు చూపించిన తర్వాత అది కొంచెం సాఫ్ట్ వేలో ఉంది దాన్ని కొంచెం మన తెలుగు ప్రేక్షకులకు కావాల్సినట్టుగా చేయాలి అని చెప్పి చెప్పగానే అంటే ఎందుకు చెప్తున్నానంటే అందులో ఉన్నటువంటి సోల్ని మిస్ అవ్వకుండా నా నా చుట్టుపక్కల ఒక కంచె ఏర్పాటు చేశారు రాజు సార్ ఆ కంచెను దాన్ని దాటనివ్వకుండా అట్ ద సేమ్ టైం దాంట్లోనే మొత్తం నాకు ఎంత ఫ్రీడమ్ ఇచ్చారనేటువంటి విషయం నేను చెప్పగలను అలాంటి ఒక మంచి సంగీతాన్ని ప్రతి నోట్లో కూడా ఈవెన్ ప్రతి స్వరాన్ని కూడా ఆయన ఇలా కాదు ఇలా కావాలి ఇలా కాదు ఇలా కావాలి మొత్తం అంతా కూడా చెప్పుకుంటూ వచ్చారు ఇలాంటి మంచి అవకాశం ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజు సార్కి థ్యాంక్ యూ వెరీ మచ్ అదేవిధంగా వచ్చి నేను అడగగానే ఒక మంచి పాట రాసి ఇచ్చినందుకు మా గురువుగారు శాస్త్రి గారికి మరీ మరీ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది నేను సినిమా ఇండస్ట్రీలో ఒక మ్యూజిక్ డైరెక్టర్ అనే పోస్ట్ని నాకు క్రియేట్ చేసి ఇచ్చినటువంటి నా ఫస్ట్ మూవీ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ శ్రీ చంద్రశేఖర్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఒక స్మాల్ షీల్ ప్రెజెంటేషన్ ఫ్రమ్ ఆంధ్రపూరి టీమ్ అండ్ ఇప్పటి వరకు ఎంతో సపోర్ట్ చేసిన మీడియా వాళ్ళందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ ఫర్ ఆల్ ద ఫోటోగ్రాఫర్స్ ప్రెస్ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ త్రూ వన్ సెకండ్ ఒక్కసారి ఒక్క ఒక్కళ్ళు అంటే నేను మర్చిపోలేదు యాక్చువల్గా కంగారులో మర్చిపోయాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఫస్ట్ ఆఫ్ నేను చెప్పలేను నా మ్యూజిక్ టీం అందరికీ కూడా నా కంపోజింగ్ టీం ఎస్పెషల్లీ బాబాయ్ రిథమ్స్ చిరంజీవి బాబాయ్ అండ్ తమ్ముడు శ్రీనివాస్ శర్మ ఎక్కడున్నాడు ఓకే కంపోజింగ్ అసిస్టెంట్ యా వీళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ నా సింగర్స్కి ఎస్పెషల్లీ కల్పన గారు అండ్ అమృతవర్షిణి శ్రీకార్ సాయి కిరణ్ హేమచంద్ర ప్రణవి బాలాజీ గారు వీళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ద ఆల్ గెస్ట్ వన్స్ అగైన్ ఇక్కడికి వచ్చి ఫంక్షన్ ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు అండ్ విషింగ్ ఆల్ ద బెస్ట్ టు ఆకాష్ అండ్ ఉల్కా థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్ గుడ్ నైట్ బాయ్ ఆకాష్ స్మాల్ రిక్వెస్ట్ నీ ఫ్యాన్స్ ఇక్కడ చాలా మంది వెయిట్ చేస్తున్నారు నీకు విషెస్ చెప్పడానికి సో ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ ద స్టేజ్ నీకోసం తులసి మాలో వస్తుంది